పొలిటికల్ పార్టీ ఇది. దానికే చంకలు గుద్దుకోవడం, వాళ్ళకు వాళ్ళు భుజాలు దరుచుకోవడం, ఇవన్నీ చూస్తూ ఏడుపు కొట్టుతనము. రెండో వైపు వాళ్ళకు వాళ్ళు మేము ఘనకార్యం సాధించామన్నట్టు నిన్నటి ఆయన మాటల్లో చూస్తుంటే ఈ విజయం కార్యకర్తలకే అంకితం అన్నట్టు వాళ్ళ అధికారిక పత్రిక ఈనాడులో చదివాను. ఆయన వాళ్ళ టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు, అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎంతటి పతనావస్థలో ఉండడం కాకుండా ఉన్నామని వాళ్ళకు వాళ్ళు అనుకున్నారు. డెత్ బెడ్ మీద ఉండడమే కాకుండా ఉన్నామని వాళ్ళకు వాళ్ళు అనుకున్న నిర్ణయానికి వచ్చారు అనేది స్పష్టంగా అనిపిస్తోంది, కనిపిస్తోందని మాకు అనిపిస్తుంది. ఏడుపు మరీ అన్యాయంగా ఉంది. చూస్తుంటే ఏడుపు అనేది తెలుగుదేశం పార్టీ అధికారిక గీతంలాగా ఆ పార్టీకి అధికారికంగా వాళ్ళు రాసుకున్న గీతంలాగా అనిపిస్తుంది. ఏ రోజు ఆయన అసెంబ్లీలో మొదలుపెట్టాడో ఇంకా అప్పటి నుంచి అది అయితే ఇంకా కంటిన్యూస్ ఏడుపే ఏడుపు. ఆ ఏడుపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో దావోసు వెళ్ళినా వస్తుంది. సామాజిక న్యాయభేరి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఈ మూడేళ్లలో కనీ వినియోగ రీతిలో సాధికారత దిశగా, నిజమైన సాధికారత దిశగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఆర్థికంగా దాంతోపాటు రాజకీయంగా కూడా ఇవ్వడం, పదవుల్లో వాటా ఇవ్వడం, అధికారంలో వాటా ఇవ్వడం, దీనికి కృతజ్ఞత చెప్తూ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర 17 మంది మంత్రులు ఎమ్మెల్యేలు, ఆ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఎమ్మెల్యేలు, వివిధ ప్రజా పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పదవుల్లో ఉన్నవారు నామినేట్ పదవులు తీస్తే, దానికి రాష్ట్రం అంతా జయజయాలు పలికితే దానికి ఏడుపు. మా అంతటా మేము ప్రకటించుకొని ఇదే ఎవరో మాకు డిక్టేట్ చేసి ఎలక్షన్ లాగా మీద పడింది కాదు, పరీక్ష ఎవరు పెట్టింది కాదు, మిడ్ స్ట్రీమ్కి వచ్చాం. ఇంతవరకు మనం అమలు చేసిన పథకాలు ఎక్కడా చిన్నపాటి ఇది లేకుండా, ఎంత క్రైసిస్ ఉన్నా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎంత ఉన్నా, కోవిడ్ లాంటి సంక్షోభం, మహాసంక్షోభం 2 ఏళ్ల పాటు కుదిపేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి, ముందే బరువుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కుదేలు చేసిన, పంటి బిగువున అమలు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేసి, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను టేకప్ చేస్తూ రాష్ట్ర స్వరూపాన్ని, ముఖ్యంగా విలేజ్ స్వరూపాన్ని, పాలనా స్వరూపాన్ని అన్నింటినీ మార్చి, ఎడ్యుకేషన్ హెల్త్ 2 కోర్ ఏదైతే ఉన్నాయో సమాజానికి హెల్తీగా ఉంచేది, చైతన్యవంతం చేసేది, దానికి అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా కింది వరకు చేసి ఇంత చేశాక మనం ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయించుకొని ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జీలు మొదలుపెట్టిన కార్యక్రమం, దాన్ని కూడా వస్తున్న రెస్పాన్స్ చూసి తట్టుకోలేక దానికి కూడా ఏడుపు. అసలు రెస్పాన్సే లేదని ఏడుపు, నిలదీస్తున్నారని ఏడుపు, ఒక ఆరోపణలతో కూడి అది ఒక ఆనందం. మళ్ళీ పోతున్నది మేము, నిర్ణయం తీసుకున్నది మేము, ఇంత బ్రహ్మాండంగా చేసామని ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఇంటికి ఏమి ఇచ్చినామని చెప్పడానికి మేము పోయి, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు పోయి అందులో భాగంగా వాళ్ళకి ఏదైనా వాళ్ళ అవసరాలు తీరనివి, లేకుంటే తీర్చగలిగి తీరనివి, లేదా వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా సాల్వ్ చేసే దాన్ని ఆ కార్యక్రమాన్ని టేకప్ చేస్తే, దాన్ని చూసి అసలు వీళ్ళని చూసి జనాన్ని దగ్గరికి రానివ్వట్లే, పోలీసులు లేని వీళ్ళు పోలేకపోతున్నారు, గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దీంతో పోయే దమ్ము లేక గడప గడప ప్రభుత్వం అనిపోతున్నారు. ఎవరో కింద నాయకులు మాట్లాడితే ఏమని అనుకోవచ్చు, లేదా మామూలు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడితే ఏమని అనుకోవచ్చు. నేరుగా అధ్యక్షుడు,
ఆయన వారసుడు. వాళ్ళే చౌకబారుగా వీటిని గురించి కామెంట్ చేయడం, అందులో ఏమి డొల్లతనం తప్ప ఏం లేదు ఆరోపణలో మనకు తెలుసు. గడప గడపకు మన ప్రభుత్వం అనుకున్నామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పడం. మేము వాళ్ళకు తెలియదా, చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, వాళ్ళ కొడుకు తెలియదా, ఆయన కొడుకు తెలియదా, ఆ పోతున్న ఎమ్మెల్యే ఎవరనేది జనానికి తెలియదా. ఇవి ఎక్కడన్నా చిన్నపిల్లల ఆటల్లోనో లేక హై స్కూల్లో స్కూల్లో పిల్లలు ఆట చేసుకున్నప్పుడు కామెంట్స్ చేసుకోవడానికి పనికొచ్చే మాటలు. చిత్రం ఏమిటంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ఇంత ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. 40 ఏళ్ళ రాజకీయ జీవితం, 45 ఏళ్ళ రాజకీయ జీవితం అంటాడు. ఆయన మాటలు కూడా ఇలాగే ఉంటున్నాయి, దాంతో సంబరపడిపోవడం. ఒక పక్క ఏడుపు, ఒక పక్క వాళ్ళకు 4 మనుషులు వస్తే రారని ఎవరన్నారు? ప్రజాస్వామ్యం ఇది, దానికి 40 ఏళ్ళ హిస్టరీ ఉన్న పార్టీ, ఎంత కబ్జా చేసి ఇది చేసినా వాళ్ళ సర్వైవల్ కోసమన్న క్యాడర్ వరకు కింద కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, ఇంకొక వైపు పోవడానికి అవకాశం లేనివాళ్ళు, రకరకాల కారణాల వల్ల స్థానిక దీని వల్ల ఉండేవాళ్ళు, లేదా ముందు నుంచి అదే అలవాటు అయిన వాళ్ళు ఉంటారు జనం. వాళ్ళందరూ ఒక దగ్గర చేరితే దానికి అది ప్రజా విజయం అంటే దాన్ని చూసి ఏం చేయాలి, జాలిపడాలనా? దాని గురించి ఎదురుగా విమర్శించడం కూడా అనవసరమేమో అనిపించే రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ మహానాడు గురించి వాళ్ళ సంకల్పం గుద్దుకోవడం చూస్తే ఈ ఏడుపు, రెండో వైపు ఈ కడుపు మంటతో ఏమనాలనో దిక్కు తెలియక ఎక్కడ క్వశ్చన్ చేయాలో, ఇదిగో ఇది పాయింటెడ్గా మీరు ఇక్కడ పొరపాటు చేస్తున్నారు, లేదా పాయింటెడ్గా మేము మొన్న అది చేశాం మీరు దాన్ని తీసుకోలేకపోయారు అంటున్నారా? అసలు అది లేదు, వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేదు, లేదా మమ్మల్ని అనడానికి ఏం కనపడదు. ఇంకా అప్పుడు ఏం కనపడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా దావోస్ వెళ్తుంటే దాని మీద బురద, జగన్మోహన్ రెడ్డి గారు ఈయనలాగా పోతూ పోతూ నేను అది పొడుస్తా ఇది పొడుస్తానని ఎక్కడ అనలా. ఆయన ఒక ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలో అట్లా చేశారు. ఎక్కడన్నా పొరపాటునన్నా గొప్పలు చెప్పుకోవడమో నేను పొడి చేస్తాం అది చేస్తామని ఆయన అన్నారా ఎక్కడన్నా అనింటే మీరేమన్నా ఎవరన్నా అర్థం ఉంటుంది అని క్వశ్చన్ చేసిన. అయితే మీరన్నారు ఆ రోజు, ఆ రోజు ఈయన అడుగేస్తే అది ఒక పెద్ద ఇది. ఈయన దావోస్ వెళ్తున్నట్టడా ఒక 4 రోజులు పోయిన, వెళ్లే ముందు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంటైర్ ప్రపంచం అంతా ఈయన రాక కోసమే అక్కడ వెయిట్ చేస్తానట్టు. ఏముందబ్బా నిన్న ఈరోజు వాళ్ళు వరుస పెట్టి ఈరోజు ఈనాడు అనుకుంటాం, అదేది అన్నీ ఇక్కడ కంపెనీలే ఇంకొకటి అదంతా నిజమైన ఇది కాదన్నట్టు, అరేంజ్డ్ ఇది అయినట్టు దాని గురించి ఒక స్టోరీ రాశారు. మరి ఆ కాలంలో ఏం చేశారు అనుకుంటే ఆ కాలంలో ఈయన మాట్లాడినవి చాలా పెద్దవి ఉన్నాయి, అవన్నీ కూడా అందరికీ తెలుసు. జరిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా నిన్ను క్వశ్చన్ చేస్తారు, నువ్వు అమరావతిని చూపించి నేను సింగపూర్ నుండి పెడుతున్నా అన్నప్పుడు రాకపోతే ఏం రాలేదబ్బా అని ఎట్లా అడుగుతారో. నువ్వు దావోస్ని వెళ్ళేసి దాన్ని తెచ్చి ఇక్కడ పెడతానని అదే ఇప్పుడు చూస్తే దీంట్లో కనపడే నవ్వొచ్చింది. దావోస్నే రాష్ట్రానికి తీసుకొస్తా, ఈయన దావోస్ని రాష్ట్రానికి తీసుకొస్తాడంట. ఇట్లా పొద్దుపోని మాటలు మాట్లాడితే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, అడగడానికి ఉంటుంది అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అనలేదే, ఈయన ఇంకోటి అన్నట్టున్నాడు, అందరూ మీకు కూడా అందరు గుర్తుంటుంది అన్నట్టు. ఇది ఒలింపిక్స్ ఈసారి ఇక్కడే జరుగుతానండి, ఒలింపిక్స్ తయారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇక్కడే తయారు చేస్తాం, ఒలింపిక్స్ ఇక్కడే జరుపుతా. నిన్నటికి నిన్న మహానాడులోనే అంటున్నాడు కదా, ఆ రోజు పొరపాటున ఆయన మోడీ గారు ఐఎస్బీకి వచ్చినట్టున్నారు అక్కడ, ఆ సందర్భంలోనే బహుశా ఈయన పేరు అనుకోలేదు అన్నట్టున్నారు. దాని మీద బాగా జోకులు కూడా వచ్చాయి, ఈయన ఐఎస్బీ ఎట్లా తెప్పించాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడికి పోయి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎట్లా సర్వ్ చేశాడు, దానికి శాలువాలు కప్పి ఏ రకంగా ఐఎస్బీ అది పట్టుదల అంటే ఎట్లా ఉండాలా,
ఏ రకంగా ఎదురు చేయాలనేది అదొక క్లాస్ స్పీచ్ అంటున్నాను. నేను తెప్పించాను తెప్పించలేదు కాదు, దాన్ని తెప్పించడానికి ఎంత కష్టపడినానంటే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశాను, వచ్చిన వాళ్ళకు ఇంటికి వచ్చి షాలువా కప్పాను, నేను పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశాను అన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మరి ఆ రోజు అన్నారంటే ఇట్లా పొదుపోని మాటలో, చిల్లర మాటలో, చౌకబారు మాటలో, ఇమ్మెచ్యూర్ చైల్డిష్గా మాట్లాడినప్పుడు ఎవరైనా ఎగతాళి చేస్తారు, క్వశ్చన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక్క మాట ఎక్కడైనా మాట తోలడం కానీ, నేను పోతున్నా ఏదో సాధిస్తానన్నారం కానీ, కొన్ని అక్కడ పోయి ఏదైనా విపరీతంగా చెప్పడం కానీ ఎక్కడైనా చేశారా? లేదు కదా. పోనీ అక్కడ పోయి మిమ్మల్ని ఏమైనా తిట్టారా? లేదు కదా. ఆయన పోయినారు, వచ్చినారు, అక్కడ బిజినెస్ క్యాప్టన్స్ కలిశారు, రెండు మేజర్ ఏదో సబ్జెక్ట్స్ మీద ఆయన మాట్లాడినట్టున్నారు, హెల్త్ రిలేటెడ్ దీని మీద, రెండు సొసైటీకి అవసరమైనవి, మోడర్న్ సొసైటీకి అవసరమైనవి, ఫ్యూచర్ దీని గురించి ఆలోచించే వాళ్ళు మాట్లాడాల్సినవి, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడారు, హెల్త్ గురించి మాట్లాడారు, ఏపీలో హెల్త్ రిలేటెడ్ చేస్తున్నది కూడా చెప్పినట్టున్నారు. అక్కడ వచ్చిన బిజినెస్ క్యాప్టన్స్ని కలిశారు, మళ్ళీ దానికి ఏడుపు, అరవిందు అక్కడికి పోయి చేయాలనా, అదాని అక్కడ పోయి చేసుకోవాలనా, ఇంకోరెవరు అక్కడ పోయి, బిర్లా అక్కడ పోయి చేసుకోవాలనా? అరవింద్ ఏమైనా నువ్వేమన్నా సిఐ సదస్సు ఏదో జరిపినట్టున్నారు అనుకుంటా. ఇప్పుడు వైజాగ్లో జరిపినప్పుడు నాకు గుర్తు, అప్పుడు నరసరావుపేట మేమే సాక్షిలో ఉన్నట్టున్నా, పట్టుకొచ్చినట్టున్నాం. నరసరావుపేట అతనికి ఎవరికొరు కోర్ట్ వేసి అతనితో ఎక్కడో మామూలుగా ఉండే అతనికి కోర్ట్ వేసి ఒక ఎంఓయు కనపడినలా కూర్చోబెట్టినాడు. కోర్టు వేసుకున్నంతా బిజినెస్ ఇది, అవన్నీ ఎక్కడికి పోయినాయి? 16 లక్షల కోట్లు మొత్తం. ఇంకా దాంట్లో చూస్తే ఇప్పుడు నేషనల్ హైవేస్ ఇప్పుడు తీర్చి చూశాను, అవన్నీ చాలా ఉన్నాయి, అది పోతే రోజంతా పురాణం. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసినవి ఎన్ఆర్ఈజీవి అన్ని ప్రాజెక్టుల కింద తోసిపడేశారు. ఇవన్నీ మా ఇన్ని 16 లక్షల కోట్లు ఉన్నారు, జనం వాటన్నిటిని నమ్మాలి. ఎస్, ఇట్లాంటి పొదుబోని మాటలో, ప్రగల్భాలో ఇలాంటివి ఏమన్నా ఎక్కడన్నా చెప్పినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మిమ్మల్ని అందుకు క్వశ్చన్ చేసినాను చంద్రబాబు నాయుడు గారు, అంతే తప్ప ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఓ ప్రతిపక్షంలో ఉన్నవాడిని అగౌరవపరచాలని వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయలేరు. మీకు అలా మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎందుకు లేదు అంటే, ఈవైపు మా ముఖ్యమంత్రి గారు తన దీనికి దిగి తన స్థాయికి కిందికి దిగి కానీ క్వశ్చన్ చేయించుకునే రీతిలో కానీ ఎప్పుడు బిహేవ్ చేయలేరు. అయినా మీరు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుపు? ఎందుకు ఏడుపంటే ఆయన అలా ఉన్నారు కాబట్టి. ఆయన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గురించి తప్ప వేరే ఆలోచించకుండా ఈ 3 ఏళ్లలో ఒక పెద్ద యజ్ఞం తీసుకుని నడుపుతూ జరుపుతూ 5 ఏళ్ళు అయ్యేసరికి తాను ఈ 5 ఏళ్లలో ఏం చేయగలనో మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు చేసి ప్రజల బ్లెస్సింగ్స్ కోరాలనుకుంటున్నారు. అందులో చెప్పనివి కూడా చేశారు. సామాజిక న్యాయం చేయడంలో అన్లెస్ ఇది ఎండ్ వరకు చేయకపోతే దానికి ఊరిక సగంలో చేసి వదలకూడదు, పూర్తిగా చేయకపోతే దానికి అర్థం ఉండదు, పరమార్థం ఉండదు అని అంతవరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించే మా బస్సు యాత్ర జరిగినా, దీనికి సంబంధించే మేము గడప గడప కింది వరకు వెళ్ళి మేము ప్రతి ఇంట్లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన మీ జన్మకు మీ మొత్తం పాలనలో మీరు పరిపాలించినప్పుడు ఎప్పుడైనా సరే, లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా, మీరు వచ్చిన తర్వాత, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఇంటికి తన సంతకంతో తన ఎమ్మెల్యేల ద్వారా ఇంటి ఇంటికి, అయ్యా ఇదిగో మీకు ఇది ఇస్తున్నాం, మీకు ఇది ఇచ్చాం, ఇవన్నీ మీకు వచ్చాయి కదా, అంతే లేదా అని ప్రింటెడ్ దీన్ని తీసుకుని పంపించగలిగిన ధైర్యం, ధీమా నీకు ఏ రోజన ఉండే అవకాశం ఉందా? లేదు. ఒక్కటంటే ఒక్కటికి మేము చెప్పిన హామీ చేసినామని అమలు చేసి నిజంగా అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. రుణమాఫీ అప్పుడు ఎన్నికల కమిషన్ అడిగితే కూడా మేము ఎట్టవట చేస్తామన్నాడు. నిజంగా సిన్సియర్ నాయకుడు అయితే ఆయన చేసి ఉంటే ఖచ్చితంగా చెప్పుకోగలిగి ఉండేవాడు. ఈరోజు ఏం చేసినాడు? 90,000 కోట్లకు 5 ఏళ్ళకు కలిపి నాకు గుర్తుండి 14,000 కోట్లు ఎంతో ఇచ్చినట్టున్నాడు.
తర్వాత ఇంకొక 5 పైగా ఆయన నిసిగ్గుతనం ఆశ్చర్యం వేస్తుంది ఆ బరి తెగింపు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాడు, మీరు వచ్చినాక ఎందుకు ఇవ్వరని. ఇప్పుడు ఈ హామీ ఇచ్చింది నువ్వు చేస్తే నీ 5 ఏళ్లలో చేయాలి. అది కష్టమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి బలవంతం చేసిన ఆయన ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చినవేమో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నిలబెట్టుకుంటున్నారు. ఊహించని క్రైసిస్ వచ్చినా మరి ఎవరు గొప్ప? ఎవరు నీకంటే 25 ఏళ్ళు చిన్నవాడైనా ఒక మెచ్యూర్డ్ నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. రాజకీయంగా మీకు పడకపోవచ్చు, మరి ఆయన్ని ఎదుర్కోవడానికి మీకు వేరే మార్గం అంటే రాజమార్గం ఒకటి. మీరు జనం లేకపోవాలా? తెలుగుదేశం వాళ్ళు, నేను పహారాడుకు ముందు కూడా చెప్పిన, మీకేదైనా సిగ్గు ఉన్నా లేదా మళ్ళీ రాజకీయాలు కాదు ప్రజల ముందుకు వెళ్ళాలన్నా, ఆ రోజు ఎన్టీఆర్ గారిని అన్యాయం చేసి ఇచ్చేసాం, మేము ఇది కబ్జా చేసినాం, పొరపాటు అయిపోయింది, కానీ ఇది ఒక పార్టీ తప్పు అయిపోయిందని, అలాగే మేము గతంలో చేసిన తప్పులు క్షమించండి, ఇక ముందు ఇట్లా ఉంటామనన్నా పోండి, మీకు అది లేదు. ఈ ఏడుపు ఇంతవరకు ఇంకా తీస్తే ఇవన్నీ ఏ ఇదేది రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సహకారం అంట. ఇది ఆయన దావోస్ వెళ్ళినప్పుడే, జూరిక్తో సిస్టర్ స్టేట్ ఒప్పందం అంట, ఇది ఆయన అప్పుడు వెళ్ళినప్పుడే. 54 కంపెనీలు ఏవో వచ్చేస్తున్నాయనేది ఇంకొక అప్పట్లో వచ్చినాయి, పైగా ఆయన ప్రౌడ్గా చెప్తున్నాడు. 2017 వెళ్ళినప్పుడు అనుకుంట 14 సార్లు దావోస్కు నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు, ఏం చేశారు, ఏం తీసుకొచ్చారు? ఒకవేళ దావోస్కి వెళ్తే స్టేట్ తరఫున దాని అసలు దాని పర్పస్ ఏంటి? ఎనీ గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, మీసు బిజినెస్ ఇప్పుడు ఉన్నది దీంట్లో వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద బిజినెస్ క్యాప్టెన్స్ వస్తారు, అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి. ఎనీ పొలిటీషియన్ హూ ఈజ్ హెడింగ్ ఏ స్టేట్ ఆర్ నేషన్ అక్కడికి వెళ్తే ఒక మ్యాక్రో లెవెల్ పిక్చర్ అసలు ఏం చేయొచ్చు, వరల్డ్లో ఏం జరుగుతుంది, మనము వాటిని ఏమేమి అడాప్ట్ చేసుకోవచ్చు, ఏ రకంగా నా రాష్ట్రాన్ని కానీ నా దేశాన్ని కానీ డెవలప్ చేసుకోవచ్చు అని ఒక ఇంటరాక్షన్లో ఏదన్నా దీనికి ఒక బ్రాడ్ ఐడియా రావడానికి వస్తుంది. స్థూలంగా ఒక విస్తృతమైన ప్రయోజనాల దృష్టిలో వెళ్ళంతే తప్ప అగ్రిమెంట్లు కానీ అక్కడ కుదిరితే ఎస్ మా స్టేట్లో ఇవి ఉన్నాయని తెలిసినప్పుడు మేము ఇంట్రెస్ట్ చూపుతామని కంపెనీలు వస్తాయి, అందులో కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. అలా జరిగినవే ఇప్పుడు ఈ గ్రీన్ కో కానీ అరవిందో కానీ ఇవి జరిగినాయి, వాటితో చేసుకున్నవి. అది ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. అక్కడ చేసినందుకు చూడు, మేము దావోస్కి వెళ్ళేందుకో అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలా? ఆయన ఇంతవరకు ఒక్క మాట మాట్లాడారు. మళ్ళీ అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా నేను దావోస్ పోయి పట్టుకొచ్చాను, నేను కాకపోతే ఇంకో చేయగలిగే వాళ్ళు కాదు అని ఎక్కడ ఆయన అనలే కదా. పైగా దానికి ఇవి ఇండియన్ కంపెనీ, ఏ ఇండియన్ కంపెనీలు అయితే డబ్బులు కదా. నేను ఇంతకుముందు అన్నట్టు ఎవరు, నువ్వు కదా బజార్ పోయేవాడిని ఒక కోట్ వేసి సంతకాలు తెచ్చినవే, వాటి వాల్యుయేషన్లు ఎంత? ఆర్ దే నాట్ సీరియస్ బిజినెస్ మెన్? నిన్ను పెట్టించుకోవద్దు అన్నారా రామోజీరావు? అక్కడ నుంచి బదులు ఇక్కడ 14 తర్వాత స్టేట్ వేరే అయిందిగా, అక్కడికే చేసుకుని దావోస్లో సైన్ చేసుకుని ఒక 10,000 కోట్లది పెట్టించాల్సి ఉంది కదా ఆయన దగ్గర దండిగా, ఇవి పెట్టించుకోవద్దని ఎవరున్నా అన్నారా? ఎవరు దానికోసం అంటే ఆలోచన స్థాయి చెప్తున్నా నేను. ఆయన ఒక రాజకీయ నాయకుడా, చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీని హెడ్ చేసే నాయకుడా, ఆ స్థాయి వాడైతే ఇంత చిల్లరగా ఇంత చౌకబారుగా, లేదా ఆయన కొడుకైనా సరే ఒకవేళ ఫ్యూచర్లో నాయకుడు కావాలనుకుంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది, దానివల్ల ఏమొస్తుంది? రెండవది, నేను ఇంతకుముందు అన్నట్టు సామాజిక న్యాయ వేది గురించి ఎవరిబడి నోస్, మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చేయలేదు, మేము చేసామనే మాట నిజంగా ఉంటే విత్ అంకెల్తో సహా, లేదా రాజకీయంగా అందరికీ ఇచ్చింటే విత్ పేర్లతో సహా, నంబర్ ఆఫ్ పోస్ట్తో సహా చెప్పొచ్చు కదా, రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నీ క్యాబినెట్లోనే ఎస్టీలకు మైనారిటీలకు ఆఖరి వరకు ఇవ్వలే కదా, లాస్ట్లో కానీ నువ్వు దాని ఆలోచన కూడా చేయలేదు కదా, తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నప్పుడు. అసలు విచిత్రం, నేను ఇంతకుముందు అన్నట్టు 25 ఉంటే 19 నింపేసి మిగిలిన ఖాళీ పెట్టుకున్నాడు. అసలు ఆయనకు ఆలోచన ఎప్పుడు రాలా?
బీజేపీ వాళ్ళు పోయినప్పుడు మధ్యలో ఎప్పుడో వచ్చినట్టుంది, అప్పుడు నింపారు, అప్పుడు కొడుకు కోసం మిగిలిన వాళ్ళని తీసుకున్నట్టున్నారు. ఎక్కడైనా సామాజిక న్యాయం పాటించాలని సీరియస్గా ఆలోచిస్తే క్యాబినెట్లోనే ఆయన చేయలే. మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆయన ఈరోజు 17 మందికి ఇచ్చారు, పెంచారు గతంలో కంటే 68% 70% దాకా దాన్ని తీసుకెళ్ళారు. మొత్తం కింద ఏఎంసీల దగ్గర నుంచి కౌన్సిల్ అసెంబ్లీ స్పీకర్ కానీ కౌన్సిల్ చైర్మన్ ఎస్సీకి ఇచ్చారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మైనారిటీస్, అసెంబ్లీ స్పీకర్ బీసీ అంటే పెట్టుకుంటూ పోతే రాజ్యసభ కౌన్సిల్లో మొత్తం తీసుకున్న దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు చూడండి, ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు చూడండి. ఈ ఇంత చేసిన తర్వాత గర్వ సగర్వంగా మేము పోతాం చెప్పుకుంటాం. మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తాం. నువ్వు చెప్పుకోవద్దని ఉన్నాడు మరి తీ, ఇదేమి ఏదో ఊహల్లో ఉండేది కాదుగా, రికార్డెడ్గా చెప్పచ్చుగా. కొని ఖర్చు పెట్టింది చూద్దామా, నీ మొత్తం 5 ఏళ్లలో వీళ్ళు చెప్పుకుంది ఆ రోజు బీసీలకు సప్లైన్ చేపెట్టి 50,000 కోట్లు ఖర్చు పెడతామని పెట్టింది, 20,000 కోట్లు మించాల 5 ఇయర్స్. వేరేస్ మన ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 35 నెలల్లోనే ఎస్సీలకు 23,000 కోట్లు, బీసీలకు 66,000 కోట్లు, ఎస్టీలకు 7,000 కోట్లు, మైనారిటీస్కి 6,000 కోట్లు, ఇవి కేవలం డీబీటీ ద్వారా. నేను మాట్లాడుతున్నది ఓన్లీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, బెనిఫిషరీ అకౌంట్లో వేసింది ఇది. ఇది కాంది దీనికి 3 ఇంతలు 2 ఇంతలు 3 ఇంతలు వస్తుంది. ఇది నేరుగా ఇచ్చిన క్యాష్ ఇది ఈ 35 నెలల్లో. మరి సగర్వంగా చెప్పుకోకుండా ఎందుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పకుండా ఎందుకుంటారు ఆ వర్గాలు? నువ్వు చెప్పొచ్చు కదా, బే ఇదేముందా మా నా హయాంలో నేను ఇంత చేసినాను ఒకటి చెప్పు. ఆదరణ కింద కత్తెర్ల పాత కత్తెర్ల అవి కూడా మేము వచ్చే టైం కూడా ఇంకా గోడౌన్లో పడినాయా? అన్న క్యాంటీన్ నా మా పథకాలు ఎత్తేసారట, ఏం పథకాలను మొత్తం చూస్తే చంద్రన్న కానుక తోఫ అంతా చూస్తే 200 కోట్లు 400 కోట్లు 300 కోట్లు కడిది, అది కూడా హెరిటేజ్కి సుగమందులో పోతుంది, దాంట్లో కూడా మళ్ళీ కమిషన్లు ఇవి. ఒకటి కాంక్రీట్గా ఒక వర్గాన్ని అట్టడుగున ఉన్న ఒక వర్గాన్ని ఫోకస్డ్గా టార్గెటెడ్గా హోలిస్టిక్గా మొత్తంగా డెవలప్ చేయడానికి, హోలిస్టిక్గా అక్కట్లా వాళ్ళకి ఏదైనా వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళ కోసం ఇది చేశానని కాంక్రీట్గా చెప్పేది ఒక్కటి చెప్పండి. ఉంటే నువ్వే చెప్పుకునేవాడివిగా, అది చేయలేదు కాబట్టి ఒక టెక్టిక్ ఇదేదో ఇది అర్థం కావట్లేదు, అది దేనికి చేస్తున్నాను కూడా అతను అర్థం కావట్లేదు. ఆ తిట్టే వాళ్ళకన్నా ఆలోచన వస్తుందో లేదు రేట్లే. సామాజిక న్యాయ పేరి బీసీలకు బాగా ఇచ్చేశారు జగన్ అన్న మా వాళ్ళు చెప్తే ఓ బీసీని స్టేజ్ ఎక్కించడం, తొడగొట్టించి తిట్టించడం, ఒక అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనడం, ఇంకో మహిళ ఎవరో వచ్చి తొడలు కొట్టి లుచ్చాగాలు లోహంగాలు తిట్టడం, ఎక్కడ ఆయన సమక్షంలో ఏమనుకుంటారనే ఇదన్నా ఉండొద్దు, వద్దమ్మా అని వారించరన్నా వారించే ప్రయత్నం చేశాడా? అది లేదు. సిద్ధిలాసంగా నవ్వుతా కూర్చుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంటే ఓ బీసీ ఏదైనా మా వైపు బీసీలకు న్యాయం జరిగిందంటే ఓ బీసీని పెట్టి తిట్టించడం, బీసీలకు ఎవరన్నా అన్యాయం చేస్తే బీసీలతో తిట్టిస్తే అర్థం ఉంటుంది, కానీ బీసీలకు న్యాయం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా, అయ్యా మీరు చెప్తున్న తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు చెప్తున్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నువ్వు మీరు ఇచ్చింది ఎంత ఇప్పటికి 66,000 కోట్లు డీబీటీనా, మేము మా మొత్తం దాంట్లో 2 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్తే చెప్పగలిగితే చూపి చూపించి చెప్పు. అలాంటి ఇది లేకపోక తిట్ల ద్వారా మొత్తం ఏదో సాధించక ఇది చేయడము, తిట్టేస్తే మొత్తం అయిపోతుంది అనుకుంటే ఏం జరుగుతుందంటే ఆయన కడుపు మంట కొంత ఏమైనా తీరచ్చాము, ఏడుపు గొట్టుతనంతో ఏడుపు ఏదైతే ఉందో ఆ ఏడుపు కొంచెం తగ్గి సాంతనం చేకూరొచ్చాము, కానీ ప్రజల్లో మాత్రం మామూలు చులకన కాదు. నీ మహానాడు నువ్వు పెట్టుకొని నీ సభ నువ్వు జరుపుకొని దానికి చంకలు గుద్దుకోవడం ఏందో అర్థం కాల రారని ఎందుకు అనుకుంటున్నాము? నాకు గుర్తుండి మేము చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చూస్తున్నప్పుడు అప్పట్లో అయితే 5-6 లక్షల మంది విజయవాడ అంతా ఊగిపోయేది. సభ జరుపుకున్నప్పుడు ఖచ్చితంగా అభిమానులంతా రావాలని ప్రయత్నం చేస్తారు, మీకుంటారు ఉండరని ఎవరున్నారు?
మీకు 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 15-20% ఎవరు ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు, ఇంకోరు ఉంటారు, లేదంటే ఇటువైపు పడని వాళ్ళు అటువైపు ఉండే వాళ్ళు ఉంటారు. డెమోక్రసీలో ఇది సహజం. లేదు దీంతో ఈరోజు ఏదో చూస్తే నాకు నవ్వు వచ్చింది. అదేది ఎప్పుడు వార్ వన్ సైడ్ అంట, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తెలుగుదేశం పార్టీది అని డిక్లేర్ చేసిన అంట. మంచిది, అనత్ర విశ్వాసం లేకపోతే ఉండమనే మేము చెప్పేది కూడా. దానికి ఒంటరిగా అన్న రావా అంటే ఒంటరిగా రాదు, సరే కట్టుకొని రా అంటే అది కూడా తెలుసుకోలేకపోతున్నారు. అసలు నేను అడుగుతాను అన్నీ ఎందుకు? బై ఎలక్షన్ వచ్చింది, ఆత్మకూరు పెట్టుకోండి, వద్దనే మేము నిలబెట్టండి. లేదు మమ్మల్ని అందరినీ రాజీనామా చెప్పి మా వాళ్ళని చేయమని బదులు మాకు మేము బాగా చేస్తున్నాం అనుకుంటున్నాం. నీ కుప్పంతో సహా మీకు ఎంతమంది మిగిలినారో మేము మీకు దండం పెట్టి పక్కన నుంచి వాళ్ళు తీసేయగా 16 మంది 17 మంది 18 మంది ఉంటే రాజీనామా చేయించండి. తెలుగుదేశం పార్టీ ఇంకా అంతకట్టేది మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆ రోజు ఆయన బయటికి రాగానే ఎవరు వస్తారనే ముందు దండం పెట్టి రాజీనామా చేశారండి. మా ఎన్నికల్లో నిజంగా ఇది ప్రజలు ఆమోదిస్తున్నారు లేదో ఇది తెలుస్తుంది, ప్లస్ నైతికంగా కూడా అది కరెక్ట్ అవుతుందని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది విలువలతో కూడిన రాజకీయం. మీకు అంత ధీమా ఉంటే ఆ టెలికాన్ఫరెన్స్లోనూ వేసి మీ 2 పత్రికల్లో 3 ఛానళ్ళల్లో పదలేఖనాలు చూపుకొని దాని మీద మళ్ళీ డిబేట్ పెట్టి మీకు మీరు స్వయం తృప్తి పొందే ప్రయత్నం చేసే బదులు ప్రమాణమైన అవకాశం కుప్పంతో సహా మిగిలిన చేస్తే అది అది ఏమవుతుందో తేలుతుందిగా. మళ్ళీ చెప్తున్నాం, ఇది మేము పొగరతో అని అట్లా మేము చేస్తున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం, చేస్తున్నాం కాబట్టి మా నాయకుడికి మేము థ్యాంక్స్ చెప్తామన్నాడు కుదరదు అంటున్నారు. మేము చేస్తున్నాం కాబట్టి గడప గడప ఇంటింటికి వెళ్ళి చెప్తామనే కుదరదు అట్టట్లా అవుతుంది అంటారు. ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వాధిపతిగా ఆయన బయటకు వెళ్ళి దావాస్కి వెళ్తామంటే కుదరదు అంటున్నారు. ఇవన్నీ కుదరవు, అసలు మేమే రాబోయేది, అర్జెంట్గా మేమే రావాలి. కోరిక బలంగా ఉంది, బాగానే ఉంది. ఆ కోరిక బలంగా ఉన్నప్పుడు దానికి తగిన ప్రయత్నాలు సరైన ప్రయత్నాలు అన్నా చేయాలి. ఇప్పటికైనా అది రియలైజ్ అయ్యి ప్రజల్లో ఉంటే తప్ప వేరే మార్గం లేదన్నా రియలైజ్ కావాలి. లేదా అదే పద్ధతిలో ఎత్తులు వేసుకుంటూ లాస్ట్లో అవకాశం వస్తుంది, గుర్రం ఎగరవచ్చు, ఎగరకపోతే ఎగిరితే బాగానే ఉంటుంది కదా అని విష్ఫుల్ థింకింగ్లో ఉంటే దానికి ప్రయత్నాలు చేయొచ్చు. మధ్యలో మా మీద పడి ఏడుపెందుకు? ఎక్కడో చిన్నది ఏదైనా సంఘటన జరిగినా జనరలైజ్ చేయడం, సంతైజ్ చేయడం, అక్కసంతా వెలిగెక్కడం, అసలు నాకు అర్థం కాదు ఏంటంటే తిట్టు ఎవడు మా వైపు నుంచి కొంతమంది పరుషంగా మాట్లాడుతున్నారు కాదనట్లా ఎప్పుడు అంటున్నారు? నువ్వు నోటుకు చెట్టు తిట్టంటే తెలుగుదేశం వైపు నుంచి తిట్లు లేకుండా మర్యాదగా మాట్లాడితే ఈ వైపు ఎవరన్నా మా వైపు నుంచి ఎవరన్నా మాట్లాడినారా ఏ రోజన్నా? అంత సంస్కారహీనంగా ఎక్కడ ఈ వైపు నుంచి ఎందుకు లేరంటే మా నాయకుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం, అలాగే మొత్తం భావితరాలను గర్వించేలాగా ఒక కొత్త కల్చర్ బిల్డ్ చేయాలని ప్రయత్నం చేయడం రాజకీయంగా, ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఇంతపాటి చిన్నది కూడా ఎత్తి చూపలేకపోతున్నారు. మీ అంతటా మీరు క్రియేట్ చేయొచ్చు. జ్యోతిలో ఈరోజు ఒకటేసి రేపు ఒకటేసి ఎల్లుండేసి ఇదే అని స్టాంప్ వేసి ఇదిగో ఇది ఈయన అని చెప్పేసి అది ఆయన అని మేము అన్నాం కాబట్టి అది ఆయనే అని మళ్ళీ వాళ్ళకు వాళ్ళు అనుకొని అదే రిపీటెడ్గా అంటూ ప్రజలు కూడా అట్లే అనుకుంటున్నారని భ్రమలో ఉంటే ఉండొచ్చు. కానీ నిజంగా చూపగలిగితే మేము ఈరోజు సవాలు విసురుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ వీళ్ళు మిగిలిన వాళ్ళని లెక్కలే ఆయనే లెక్కలేక వేసుకోవట్లేదు, ఆయనకే చెప్తున్నా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇవి బహిరంగంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ఆయన వ్యవహరించిన పద్ధతి కానీ, లేదా ఈ పార్టీ అధ్యక్షుడిగా దీనికి దాన్ని నిర్మించి దిశానిర్దేశం చేసి అధికారం లేక ఒంటి చేతి మీద తీసుకొచ్చిన ఒక పెద్ద నాయకుడిగా, మహానాయకుడిగా తాను మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో డీవియేషన్లతో ఏదన్నా ఉన్నా అమలు చేయని ఉన్నా ఇదిగో ఇది నువ్వు ఇక్కడ పొరపాటు పడినావన్నమా? మాకు మేము మేనిఫెస్టోలో 95% చెప్పాము అమలు చేయాలి కాబట్టి 95% చేశాం, మిగిలిన 5% మేము చేయలేదైతే 95 మార్కులు కానీ చెయ్యంది మేము చేసినట్టు చెప్తే అన్న పాయింట్ అవుతుంది. మేము చెయ్యంది చేశాము అనేది గర్వంగా చెప్పుకుంటే ఎక్కడా లేదుగా. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత నిబద్ధతతో ఇంతగా చేస్తున్న పార్టీ కానీ
దానికి ఆ లక్షణాలు అలవాటు అయ్యేట్టు అలాంటి పార్టీని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపడానికి ఎక్కడా లేదు. కాబట్టి పైకి సూర్యుడి మీద ఉమ్మాలు అందిస్తే మొహం మీద పడుతుంది అనేది రియలైజ్ కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న చిల్లర నీచమైన రాజకీయం అనే పేరుతో వాళ్ళు చేస్తున్నది చూస్తే ఇలాంటి వాళ్ళతోనా మనం కొట్లాడేదని ఒక రకమైన ఇబ్బందిగా కూడా అనిపిస్తుంటుంది. వీళ్ళతోనా మనం తలపడాల్సింది. ఈక్వల్గా అనక్కర్లా, కానీ నిబద్ధతలో ఉండే ప్రయత్నమైనా చేయొచ్చు, విలువలను పాటించడంలో అలాంటిది చూపే ప్రయత్నమైనా చేయొచ్చు. అది చేయట్లా. మా వరకు మేమైతే మూడేళ్ళ బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. ఉన్న పరిస్థితుల్లో లిమిటెడ్ రిసోర్సెస్ కాదు, అసలు రిసోర్సెసే లేమి. మీరు అవి కూడా రాకుండా ఎన్ని అడ్డాలని అడ్డంకులు కొట్టాలని చూస్తున్నా. తెలుగుదేశం పార్టీ కానీ దాని ఏజెంట్లు, వివిధ పార్టీల్లో ఉన్న ఏజెంట్లు కానీ, లేదా వాళ్ళ దత్తపుత్రులు కానీ, లేదా వీళ్ళని దత్త తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, వాళ్ళందరూ ఎన్ని కుట్రలు ఏమి చేసినా నిబ్బరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రైసిస్లో కూడా, ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా అనుకున్నవి చేసుకుంటూ చేయగలుగుతూ మరింత పాజిటివ్ దీనివైపు నెక్స్ట్ 2 ఇయర్స్లో పోయే దాంట్లో ఒక పక్క పాలనను కూడా పారదర్శకంగా స్ట్రీమ్లైన్ చేసుకుంటూ అడుగులు వేస్తున్నారనేది గమనించాల్సినదిగా అందరినీ కోరుతూ, ఈ 3 ఇయర్స్ అనేది మా అందరికీ కూడా, పార్టీకి నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు ఎంత ఆనందం కలుగుతోంది అనేది మీరు నిన్న మా సామాజిక న్యాయ పేరు బస్సు యాత్రను చూస్తేనే తెలుస్తుంది. ఎక్కడికక్కడ రిసీవ్ చేసుకోవడం కానీ, కార్యకర్తలు పార్టిసిపేట్ చేయడం కానీ, ఇదంతా వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఆత్మవిశ్వాసం ఎలాగా ఉంది, ఒక గర్వం సగర్వంగా చెప్పుకోగలనే దీనికి మా నాయకుడు పార్టీని తీసుకెళ్ళాడు, ప్రభుత్వాన్ని నడిపాడు. కాబట్టి మీకు అది లేదు కాబట్టి, ఇంకా తెలిసిన తిట్లు తప్ప వేరే లేదు కాబట్టి, తెలుగులో ఉన్న బూతులన్నీ తీసుకుని ఎక్కడెక్కడ పట్టుకొని తిట్టి దాంతో మీరు నేను ఇంతకుముందు అన్నట్టు స్వయం తృప్తి పొందే ప్రయత్నం చేస్తున్నాను. సార్, మూడేళ్ల పాలన మీద తెలుగుదేశం పార్టీ ఒక చార్జ్ షీట్ వేసింది, 175,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది మద్యం పాలసీలో కానీ ఇతరత్ర అన్ని రంగాల్లో, మైనింగ్లో కానీ, ఇసుకలో కానీ, అంతా కలిపి 170,000 కోట్ల రూపాయల అవినీతి చేసింది జగన్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఆధారాలు ఉంటే ఆధారాలతో సార్ రావచ్చు, చెప్పచ్చు. ఏ రకంగా ఆ రోజు బెల్ట్ షాపులు పెట్టి, అసలు బెల్ట్ షాపులు అనే పదం వచ్చింది డిక్షనరీలో వీళ్ళ వల్ల వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల పెట్టి కింది వరకు విపరీతంగా మందు అమ్మించి చేసిన దానికంటే, దాన్ని కంట్రోల్ చేస్తూ ఒక పక్క, అట్ ది సేమ్ టైం రెవెన్యూ దానికి రెండింతలు పెంచగలిగి, నాకు తెలిసి 2 ఇంతలు పైనే ఉన్నట్టుంది పెంచగలగడం అనేది ఈ ప్రభుత్వం అంటే, ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా మీరు అక్రమాలు చేస్తే ఈ రెవెన్యూ పెరగకూడదు, గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ పెరిగే అవకాశం లేదు. ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ పెరిగిందంటే దాంట్లో కానీ ఇసుకలో కానీ, నువ్వు ఒకప్పుడు ఉచితం అన్నదాని ఆ రోజు మార్కెట్ లేకొచ్చేసరికి ఎంత ఉందో చూసుకో, ఈరోజు ప్రభుత్వానికి సంవత్సరానికి 700 కోట్లు 800 కోట్లు దాని మీద ఒక టెండర్ ద్వారా ట్రాన్స్పరెంట్గా ఇచ్చిన ద్వారా ఇచ్చినప్పుడు ఏమున్నాయో చూసుకుంటే అక్కడే తెలుస్తుంది. ఆ రోజు మీరేం చేశారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా మీరు పక్కన మళ్ళించి మింగడం వల్ల 100,000 కోట్లకు ఆ రోజు పోయింది చంద్రబాబు నాయుడు హయాంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఒక పక్క మద్యపానం లాంటిది డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, షాప్స్ లిమిట్ చేశారు, మిగిలినవని లిమిట్ చేసి రిసోర్స్ దాని నుంచి రావాల్సిన రెవెన్యూ పెంచే ప్రయత్నం చేశారు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉండే వాళ్ళని అడిగినా అది దోపిడీ అంటారా? జనం మీద ట్యాక్స్ వేయకుండా ప్రభుత్వ రెవెన్యూ పెంచడం మంచిది అంటారా, లేక దాన్ని పక్కదారి మళ్లించారని అంటారు? నాకు తెలిసి అయితే దీని ద్వారా పక్కదారి మళ్లించడం కుదురుతుంది అయితే నేను అనుకోవట్లా. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని షాపులు కట్ చేసి, ఎక్కడికెక్కడ లిమిట్ చేసి, మద్యపానాన్ని నియంత్రించి, డిస్కరేజ్ చేసి, నిరుత్సాహపరిచి దాని రెవెన్యూ ఎట్లా పెంచగలిగారు? నువ్వు అడ్డగోలుగా బెల్ట్ షాపులు పెట్టి ఎందుకు రెవెన్యూ తీసుకురాలేకపోయా అనేది ఐ థింక్ మేధావులు ఎవరినైనా వాళ్ళని అడగాలి.
అలాగే ఇసుక ఆ రోజు మార్కెట్లో నువ్వు ఉచితం అన్నావు కదా, మరి ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ మాత్రమేతోనే ఎంత ఇసుక అమ్మావు తీయమని లెక్కలు? లేదా జనం వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుని తెలుస్తుందిగా. ఈరోజు అలాంటిది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వచ్చేట్టు పోకుండా ఒక రూపాయి పోకుండా పక్కన తీసుకుపోవడం ఇది మేలా? ఇది క్రెడిట్ తీసుకునేదా ఆదా? నేను అనుకోవడం ఇది అనుకుంటా. దాని మీద ఆరోపణ చేస్తే ఎట్ట చెల్లుతుంది? అంటే మళ్ళీ నేనుకోవడం ఎంఓయులన్నీ ఇంటెన్షన్స్, జనరలీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, ఎస్ వీ ఇంటెంట్ టు సెటప్ అనే దానికి అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. అది ఒక యార్డ్ స్టిక్ కింద తీసుకుని పోకూడదు అనేది మా ఉద్దేశం. దావోస్ లాంటి ఇట్స్ నాట్ ఏదో ఎగ్జిబిషన్ పోయి ఎన్నేమకు వచ్చినాము, కూరగాయల మార్కెట్లో రైతు బజార్లో పోయి పెట్టి మనం ఎన్నేమినాము, లేదంటే కూరగాయల మార్కెట్లో రా సాయంత్రానికి ఎన్ని సేల్ చేసినాము అనేది కాదు. ఓ హెడ్ ఆఫ్ ది స్టేట్ పోయి ఈయన వెళ్ళిన తర్వాత, అక్కడికి పోయిన తర్వాత మెయిన్ పర్పస్ వచ్చి టు అండర్స్టాండ్ అసలు హౌ వరల్డ్ మిగిలిన కంట్రీస్ ఎట్లా చేస్తున్నాయి, మిగిలిన నేషన్స్ కానీ అదర్ స్టేట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అక్కడికి వచ్చిన బిజినెస్ క్యాప్టన్స్ వాళ్ళ థింకింగ్ ఎట్లుంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఎట్లున్నాయి, అసలు ఫ్యూచర్ ఏది రాబోతుంది ఏపీలో, దానికి తగిన ఆంధ్రప్రదేశ్లో అలాంటి దానికి అవసరమైన ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడానికి స్కోప్ ఉంటుందా, ఇవి ఆలోచించడానికి అక్కడ దొరికే అవకాశం ఎక్కడా ఉండదు. అది మాకు అర్థమైంది, మా ముఖ్యమంత్రి గారికి అర్థమైంది, ఆయన ఆ పని చేశారు అక్కడికి వెళ్ళి. ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా ఎవరన్నా వచ్చినప్పుడు ఏపీలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంప్రెస్ అయ్యి ఎస్ దీంట్లో మేము ఇంట్రెస్ట్ చూపుతున్నామంటే వాటికి సంబంధించి ఎంఓయూలు ఎంటర్ అవుతారు. ఇది నార్మల్గా జరగాల్సింది. మన కర్మ మనకు వచ్చిన కర్మ ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు రోజుకి వెళ్ళి ఆయన పోయి రావడమే ఒక ఘనకార్యమైనట్టు, అక్కడ ఆయన పోయి అదేది బెండకాయ పులుసు ఇంకోటి ఆడ పెట్టిస్తే అది ఒక ఘనకార్యమైనట్టు, దొండకాయ వేపుడు బెండకాయ పులుసు ఇవన్నీ ఏదో పెట్టి అక్కడ పెట్టేసి తెలుగు రుచులు చూపించినా అంటే అదొక ఘనకార్యమైనట్టు. ఈ చేయడం వల్ల అలాగే తప్పుడు వేడియో అన్నీ ఇవి తయారు చేసుకొని వచ్చినందువల్ల వచ్చిన ఆయన ఘనంగా చెప్పుకోవడం వల్ల దానివల్ల వచ్చింది. ఈరోజు ఎవరన్నా పోల్చుకొని చూడాలనేస్తే, అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఇదిగో ఇంత నేను తెచ్చేస్తున్నా అంటే రేపు మీరు ఎవరైనా పాయింట్అవుట్ చేయొచ్చు, రాలే కదా రాలే కదా అని టిక్కులు పెడతారు. అక్కడికి పోతే ఎంఓయూలు అయినా ఇంట్రెస్ట్ చూపించారు, గ్రీన్ ఎనర్జీ ఆల్రెడీ ఒక పెద్ద స్టెప్ వేశాము, ఓ స్టెప్ పోతున్నాం, ఫర్దర్ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఇంకోటి యాడ్ కాబోతుంది, ఇంకొక కంపెనీ కూడా రాబోతుంది అంటే వెళ్ళి మంచిదే, దాంతో ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యారు. మిగిలిన గ్రూపులతో కూడా డిఫరెంట్ వీటి మీద అయ్యారు, అవి అన్నీ వచ్చే ప్రయత్నాలు నెక్స్ట్ దీంట్లో జరుగుతాయి. మై పాయింట్ ఇది ఒకటే, ఇన్ని అదేదో బిట్ పేపర్లాగా ఏబిసిడిలో ఏదైనా ఉండే అవకాశం లేని వాటెవర్ ఈ సదస్సులు కానీ ఇప్పుడు దావోస్ జరిగింది, దాంట్లో పోయినంతవరకు కన్స్ట్రక్టివ్గా పూర్తి తాను పార్టిసిపేట్ ఆయన చేశారు, స్టేట్కు సంబంధించి వాట్ వీఆర్ డూయింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయగలిగారు. అలాగే ఇక్కడ ఒక ఫ్యూచర్ దీని గురించి ఆలోచించే ఒక యంగ్ సీఎం ఉన్నాడని ఇంప్రెషన్ ఆడ క్రియేట్ చేయగలిగాడు అని నేను భావిస్తున్నా పర్సనల్గా చేశాను.